नमस्ते अंडी सच्चास फूड्स की स्वागत नेनु पुदीना पोड़ी तैयार चेस्तुन्नानु इदी चाला हेल्दी गा टेस्टी गा उंटुंदी दीन कोसम नालुगु कटल पुदीना तीसुकुन्नानु ई पुदीना नी बागा वाटर लो वाश चेसुकुनी इदी बागा क्लीन अयिन तर्वात ई वाटर अंता पोयेटट्टुगा दीनी ओक బట్టలో తుడుచుకొని వాటర్ అంతా డ్రైన్ అయ్యి కొంచెం ఆరే వరకు ఇలా ఉంచాలి ఇది బాగా వాటర్ అంతా పోయిన తర్వాత ఇది బాగా డ్రై అయ్యాక ఇలా ఆకులన్నిటిని సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో ఇలా డ్రై అయిన ఆకులన్నిటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇది బాగా వేగేదాకా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని తీసి కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని ఇవన్నీ వేసుకొని ఒకసారి ఎర్రగా వేయించుకోవాలి ఇవిలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 5 మిరపకాయలు ఇది ఈ మిరపకాయల్ని కారాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు రుచికి సరిపడా చింతపండు కూడా వేసుకొని ఒక్కసారి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పల్లీలు ఎర్రగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇవి రెండు వేయడం వల్ల పొడికి కమ్మదనం వస్తుంది వద్దు అనుకుంటే ఇవి మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవిలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయొచ్చు ఇప్పుడు ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ రైస్ అన్నిటిలోకి మనం దీన్ని సర్వ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి